అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్. నాగచైతన్యతో మేము తీస్తున్న సినిమా దడ ఇది 2-3 రోజులు షూటింగ్ తప్ప మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏమై చేసావే 100% లవ్తో లవర్ బాయ్గా 100% సక్సెస్ అయిన అక్కినేని నాగచైతన్య మా సినిమాతో మాస్ ప్రేక్షకులను కూడా దడదలాయించడానికి దడ రూపంలో వస్తున్నాడు. సినిమా చూసాం, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం, చాలా బాగా వచ్చిందని ఎక్సైట్ అయ్యాం. ఆ ఉద్దేశంతో ఈ సినిమాని మేమే సొంతంగా మన ఆర్ఆర్ మూవీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కింద ఆంధ్రప్రదేశ్ మొత్తం రిలీజ్ చేస్తామని, ఆగస్టు 11న రిలీజ్ చేస్తామని డేట్ అనౌన్స్ చేయడానికి కోసం మన ఆర్ఆర్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తరఫున భాస్కర్ గారు కూడా వచ్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము కంటిన్యూగా నాగార్జున గారితో, నాగచైతన్య గారితో సినిమాలు చేసేవాళ్ళం. మాకు కంటిన్యూస్గా ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్, మంచి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్, మంచి మనసున్న డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ దొరికిందని సంతోషంగా ఉంది. ఇది కామాక్షి మూవీస్లోనే, కామాక్షి బ్యానర్లోనే అత్యంత భారీగా తీసిన సినిమా ఇది. 145 డేస్ షూటింగ్ చేశాం. అద్భుతంగా ఫైట్ మాస్టర్లు కానీ ఫైట్స్ కానీ డ్యాన్స్లు కానీ చైతన్య చేసి ఈ సినిమాతో తన సత్తా ఏందో దడ పుట్టిస్తారని చెప్పి కోరుకుంటూ, ఆ ఉద్దేశంతో మంచి సక్సెస్ కావాలని మీ అందరి తరఫున, మా నాగచైతన్య తరఫున డైరెక్టర్ వాళ్ళ డబ్బింగ్ బిజీలో ఉన్నారు. ఆయన నాగచైతన్య ఒకటే అన్నాడు. వాళ్ళతో కూర్చుంటే ఈ నైట్ డిన్నర్ మాదిరి కూర్చున్నా ఉన్నారు. 2-3 రోజులు మనం ఆ పని కూడా చేస్తాం. ఈరోజు మంచి రోజు కాబట్టి అనౌన్స్మెంట్ కోసంగా మనం కలుసుకోవడం జరిగింది. త్వరలో మనం కలుసుకున్నాం. 20-21 తారీఖుల్లో ఉంటుంది. అంటే చైతన్య గారు బెజవాడ రౌడీలకి బెజవాడ షూటింగ్కి వెళ్తున్నట్టున్నారు. 22 ఆ ప్రాంతాల్లో చైతన్య రాగానే ఆడియో ఫంక్షన్ చేస్తాం. ఆగస్టు 11 మటుకు పక్క డేట్ రిలీజ్కి. ఇంకా 2-3 రోజులు టాకే ఉంది, పాటలు ఫైట్లు అన్నీ అయిపోయినాయి. రీ రికార్డింగ్ కూడా 9th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అన్ని విధాల రొమాన్స్ వైజ్ కానీ, యాక్షన్ వైజ్ కానీ, కామెడీ వైజ్ కానీ చాలా ఎనర్జెటిక్గా ఉన్న సినిమా, చాలా ల్యావిష్గా తీసిన సినిమా. అది అందుకోసమే ఏదైనా మనమే మొత్తం రిలీజ్ చేసి ఆ రిస్క్ ఏదో మనమే తీసుకుందాం. ఎందుకంటే డెఫినెట్గా సక్సెస్ అని నాకు తెలుసు కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాను. థ్యాంక్స్. మంచి రెస్పాన్సే వచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తెలుగు మీనింగ్ తెలియని తమిళ హీరో విజయ్ గారు కూడా మనకు కనపడ్డారు నాకు బాగా ఫ్రెండ్. దడ అంటే ఏంటి, భలే ఉంది, విన్నానికి చాలా బాగుంది, వాటి మీనింగ్ ఏంటి అని ఆయన అడిగాడు అనమాట. దడ అనేది నాకు తెలిసినంత వరకు మంచి రెస్పాన్స్ ఉంది. ఫ్యాన్స్ వైజ్ అయితే చాలా పెద్ద రెస్పాన్స్ అనుకోండి. వాళ్ళకి అలాంటివి కావాలి కదా సినిమాలు. చెప్పే కథ విధానం, అతను ఇంగ్లీష్ పిక్చర్లకి ఎక్కడో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి వచ్చాడు. తర్వాత మన తెలుగులో కూడా ఒక సినిమా చేసినట్టున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. అతను చెప్పే విధానం చాలా బాగా నచ్చింది, తీసే విధానం బాగా నచ్చింది. ఇతను ఇలా తీస్తే కొత్తగా ఉంటుంది. మామూలుగా తీస్తే రొటీన్గా మామూలు ఇండియాలో కూడా తీసి ఉండొచ్చు సినిమాని, బట్ మా కథకి అది అమెరికాలో నివసించే ఒక తెలుగువాడి కథ, అందుకోసంగా మనం అక్కడ తీయాలని. అది తీసే విధానం విజువల్గా అన్ని ఏ విధంగా ఎమోషన్స్ అన్ని కరెక్ట్గా చూపించాడు. అందుకని ఇమీడియట్గా నాగార్జున గారికి, నాగచైతన్యకి కథ వినిపించాను. వాళ్ళు ఇమీడియట్గా చాలా మంచి రెస్పాన్స్, బాగుంది ప్రొసీడ్ అయిపోమన్నారు. ఆ విధంగా ప్రొసీడ్ అవ్వడం జరిగింది. అతను చాలా హ్యాపీ డైరెక్టర్ నాది, అంటే నాకు కొడుకుతో సమానం. ఎందుకంటే ఈవినింగ్ అయితే నా దగ్గర వచ్చి ఈవినింగ్ కూర్చొని ఈ సీనియర్ చేసిన ఆ సీనియర్ డిస్కస్ చేస్తా. చాలా ఫ్రెండ్లీ డైరెక్టర్. ఏపీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చినందుకు శివప్రసాద్ రెడ్డి గారికి, వాళ్ళ అబ్బాయికి, చైతన్య బాబుకి, నాగార్జున బాబుకి, అందరికీ చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఈ సినిమాని ఆగస్టులో చెప్పారు, ఇప్పుడు మార్నింగే చెప్పారు సార్ ఆగస్ట్ 11th or 12th రిలీజ్ చేద్దామని. సో వీఆర్ గోయింగ్, అంటే గత 3 సినిమాల కంటే ఎక్కువ రిలీజ్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ ప్లాన్ చేసి వీ వాంట్ గో ఫర్ బిగ్ రిలీజ్ ఇదివరకు రిలీజ్ సినిమాల కంటే. సో నౌ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ సుప్రసాద్ రెడ్డి గారు అండ్ టీమ్ ఫర్ గివింగ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ టు ఆర్ఆర్. థ్యాంక్ యూ.